Namaskar. Welcome to Stree Swaram and Hi Janaswaram friends and brothers and sisters. Today's topic యాక్చువల్గా తెలంగాణ స్టూడెంట్స్ ఇష్యూ గురించి కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎలా అంటే అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి మనం అందులో కామెంట్ చేయక్కర్లేదు, కల్పించుకోక్కర్లేదు అని చాలా బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాక్చువల్గా వాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకులు చెప్పిన ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే, మన తెలంగాణ ఆంధ్ర అనేది అన్నదమ్ముల ఆస్తి పంపకం లాంటిది పంచుకున్నాం అన్నారు. నిజంగా మన అన్నదమ్ముల ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కష్టం వస్తే మనం వెళ్తామా లేదా అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు మన జనరేషన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. అంటే లైక్ తమిళనాడు కావచ్చు, లేకపోతే ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కలిసి ఉన్నప్పుడు వేరే, ఇప్పుడు డెఫినెట్గా మనకి ఒక సమ్ టైమ్ ఎక్కువ డివైడ్ అయిన తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్లీ చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు. సో వీటిలో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు మనకి నిజంగా మన అన్నదమ్ముల దాంట్లో మధ్యలో కనుక ఆస్తి పంపకాలు రకంగానే మనం భావిస్తే కనుక మన ఇంట్లో మన ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు మనం సపోర్ట్గా ఉండాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు కదా మనం వదిలేద్దాము అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి రేపొద్దున్న వాళ్ళ, అంటే నాకు ఒకటి ఆ స్టేట్మెంట్ని బట్టి ఏమర్థమైందంటే, వీళ్ళు వరంగల్ వెళ్ళినప్పుడు వీళ్ళని తరిమేశారు తెలంగాణ ప్రజలు, వీళ్ళు ఎంత దుర్మార్గులు, వీళ్ళు ఎంత నేరస్తులు, ఆర్థిక నేరగాళ్ళు అని ఉద్దేశంతో వరంగల్ నుంచి కనీసం రానివ్వకుండా బయటికి తరిమేశారు వీళ్ళు, గట్టిగా సమాధానం చెప్పారు. సో ఎనీవే మనకి తెలంగాణలో ప్లేస్ లేదు కాబట్టి మనం మాట్లాడక్కర్లేదు అని ఒక ఒపీనియన్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కంపెనీస్ అండ్ వీళ్ళు ఏదైతే ఇన్కమ్ వస్తుందో తెలంగాణ ప్రజల మీద యాక్చువల్గా వీళ్ళు ఇండస్ట్రీస్ కావచ్చు, పేపర్లు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ దే హ్యావ్ బిజినెసెస్, వాటిని తెలంగాణ ప్రజల మీద డిపెండ్ అయ్యి వీళ్ళు ఆర్థికంగా ఈరోజు సంపాదించుకుంటున్నారు, నిలదొక్కుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళది ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే కంపెనీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ దే ఆర్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ స్టిల్ దే ఆర్ సేయింగ్ తమిళ తెలంగాణ ప్రజల కష్టాలు ఏమన్నా ఉంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తుంది అని. తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, గ్లోబరీనా అనే ఒక కంపెనీ మీద నెట్టేస్తున్నారు. ఆ గ్లోబరీనా సీఈఓ వచ్చి ఆయన ఏం చెప్పారంటే, మా మీద బలవంతంగా రుద్దబడింది బాధ్యత, మాకు ఏ బాధ్యత లేదు. అంటే ఒక బాధ్యత ఎవరు నైతిక బాధ్యత తీసుకోవడానికి రెడీగా లేరు. మరి 20 ప్రాణాలు పోయిన విద్యార్థులు అంటే ఎవరు తిరిగి ఇవ్వగలరు, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. 2 రోజులు ఆగి మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఎలా అంటే, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తేనో ఏడిపిస్తేనో పిల్లల్ని, చిన్నపిల్లల్ని, మనం ఏం చేస్తామంటే వాళ్ళని కొట్టినట్టు నటించి పిల్లల్ని ఏడుపు ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. యూజువల్గా ఏంటంటే చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే, అన్న మా వాడిని కొడతావా, మా వాడిని ఏడిపిస్తావా అని చెప్పి ఉట్టునే దెబ్బ ఒకటి వేసి చేసేసాం చూడు కొట్టేసామని ప్రూవ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక చాక్లెట్ చేతిలో పెట్టి వాళ్ళు ఏడుపు మానిపించడానికి ట్రై చేస్తారు. అలాగే అనిపించింది, అంటే ఫ్రీ రీవాల్యుయేషన్ అనేది నాకు ఎగ్జాక్ట్గా అదే గుర్తొచ్చింది అన్నమాట. ఆ సిచ్యుయేషన్ మనం చిన్నప్పుడు ఏదైతే పిల్లలకి చాక్లెట్ ఇచ్చో, లేకపోతే ఒకరిని అన్న అని కొట్టో, లేకపోతే అంటే గడప తగిలి ముందు ఊడిపోతే కూడా గడపను కొట్టినట్టు యాక్ట్ చేసి చాలామంది చిన్నపిల్లల ఏడుపు మానిపిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నాకు అనిపించింది ఏంటంటే, ఓకే దాని మీద వచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్కి ఫీజులు అడుగుతున్నారు కాబట్టి అది ఒక్కటి మనం ఇచ్చేసామంటే సమస్య తీరిపోయినట్టే ఈ ప్రాణాలకి. అండ్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేశారంట, వాళ్ళకి జీవితంలో భరోసా ఏంటి, వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి వీళ్ళు ధైర్యం చెప్పడం అంటే మాట సహాయం సరిపోతుందా? నాకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పైగా ఏంటంటే దీనికి రీజన్ పవన్ కళ్యాణ్ గారు, అటు తిప్పి ఇటు తిప్పి ఆవు స్టోరీ లాగా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎవరు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళది తప్పు. ఈరోజు జనసైనికులు ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా మేము ప్రశ్నిస్తాము అని జనసేన ఐడియాలజీ ఫాలో అవుతున్న జనసైనికులను కూడా ఈరోజు కొంతమంది కుక్కలు నక్కలు అని తిడుతున్నారు.
మరి ఎవరు క్వశ్చన్ చేస్తారో వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ మాకందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికి పార్టీ ఎలక్షన్స్ మాకు సంబంధం లేదు. డెఫినెట్ గా ఈరోజు రాజకీయ పరంగా తీసుకుంటే వాళ్ళకి లాభం ఉంటేనే క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి లాభం లేదు అనుకుంటే క్వశ్చన్ చేయరు అని కొన్ని పార్టీలు అయితే ప్రూవ్ చేసినాయి. అంటే వాళ్ళకి సంబంధం లేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, ఆ గవర్నమెంట్ చూసుకుంటది అని. వాళ్ళ ఏది తెలంగాణ ప్రజల సొమ్ముతో బతుకుతున్న కంపెనీలు బిజినెస్లు పెట్టుకున్న ప్రముఖులు వాళ్ళు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం విల్ టేక్ కేర్ ఆఫ్ అని. మరి మీ నైతిక బాధ్యత ఏమైనట్టు తెలుగు ప్రజలు, మనకి ఈ రోజు డివైడ్ అయిపోయామని మనం ఇక్కడ ఉన్నాం అంటే మరి మీరు మొత్తం మీ బిజినెస్ లో అవన్నీ అటు మార్చుకోపోయారా? ఆంధ్ర కదా మీకు సంబంధం లేని, ఆంధ్రాకి తీసుకెళ్లి మొత్తం మీ బిజినెస్ లో ఏంటి ఏంటి, మీ మీడియాస్ ఏంటి, మీ వాట్ ఎవర్ వ్యాపార ఏదైతే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉందో మొత్తం అటుకి షిఫ్ట్ చేయాల్సింది కదా. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, మీకు ఇన్కమ్ కావాలంటే తెలంగాణ కావాలి, మీ బిజినెస్ నడవాలంటే తెలంగాణ ప్రజలు కావాలి, కానీ వాళ్ళకి వచ్చిన కష్టంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద మీరు నెట్టేస్తారు, ఎందుకంటే మీకు అడిగే ధైర్యం లేదు కాబట్టి. ఇప్పుడు తెలియట్లేదా డైరెక్ట్ మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఎలక్షన్ టైంలో అనేది మీరు అందరికి ప్రజలందరికీ అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జన్ సైనిక్స్ హూ ఆర్ లైక్ ఫైటింగ్ ఫర్ దోస్ స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ కష్టాల్లో ఉన్నారో ఈరోజు ఫైట్ చేస్తున్న జన సైనికులకి అందరికీ యాక్చువల్గా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే జైల్లో పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నా కానీ ధైర్యంగా అడగగలిగేది జనసేన అని అగైన్ అండ్ అగైన్ యు ఆర్ ప్రూవింగ్ దాట్. అండ్ చాలా మంది నిరాహార దీక్ష, అమర్ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ యాక్చువల్గా యా మణిబాబు నాయుడు గారు రేపు అది ఏం చెప్పాలి అంటే సొసైటీ మేల్కొంటుందండి, యాక్చువల్గా సొసైటీ మేల్కొంటుంది కానీ ద గవర్నమెంట్స్ దే హ్యావ్ టు లైక్ రెస్ట్ ఇన్ పీస్ దే హ్యావ్ టు. ఎందుకంటే నైతిక విలువలు నైతిక బాధ్యతలు అనేవి వహించకుండా మరి ఇంటర్మీడియట్ బోర్డు మీద ఆ నెపం నెట్టేసి మరి బాధ్యత గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఎందుకు లీడ్ చేయాలి? ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంటర్మీడియట్ బోర్డుని కంట్రోల్ చేయలేకపోతేనో లేకపోతే మార్క్స్ లిస్ట్ మీద వచ్చిన అవకతవకల మీద యాక్షన్స్ తీసుకోకపోతేనో వాళ్ళ నైతిక బాధ్యత తీసుకోలేనప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే మంత్రి గారు రాజీనామా చేయక్కర్లేదంటే, ఎందుకంటే ఆ మంత్రి గారు కాదు కదా ఈ చేసిన అవకతవకలు జరిగినాయి, ఆ మంత్రి గారు కాదు, విద్యాశాఖ మంత్రికి ఏ బాధ్యత లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ మంత్రి ఎందుకున్నట్టు అంటే ఆయన సంపాదించుకోవడానికి ఆయన హోదాకి తగ్గట్టు ఆ పదవి తీసుకున్నారు తప్పితే ఏ రకమైన నైతిక విలువలు నైతిక బాధ్యత వాళ్ళు తీసుకోరని చెప్తున్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే విచారకరమైన విషయం ఏంటంటే మెయిన్గా పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మీరు తీసుకుంటున్న నైతిక బాధ్యత ఏంటి? అంటే ధైర్యం చెప్పేస్తున్నాము అంటే ఒకసారి వెళ్ళి ఓకే ధైర్యంగా ఉండండి అమ్మ, మీకు జరిగిన నష్టం చాలా బాధాకరమైన విషయం, సో ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది, వాళ్ళకి ఒక జీవితానికి ఒక భరోసా కల్పించేసినట్టేనా? అదే మీ ఇంట్లో వ్యక్తులకు ఎవరికైనా జరిగితే మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? ఆ రోజు తెలంగాణ కోసం స్టూడెంట్స్ ప్రాణాలు తీసేసుకున్నారని రచ్చ రచ్చ చేశారు, ఈ రోజు వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళకి జరిగిన అవకతవకల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం బయటకు వచ్చి అంటే నేను అట్లీస్ట్ అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి డైరెక్ట్ ఇది నీ నైతిక బాధ్యత ఈ రకంగా తీసుకుంటున్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూడలేదు. అధికార పరంగా ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు రీవాల్యుయేషన్ కి ఫ్రీ అనౌన్స్ చేశారు అని అధికార పక్షంగా చెప్తున్నారు తప్ప డైరెక్ట్ గా మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం నేనైతే చూడలేదు. అట్లీస్ట్ అంటే నేను ఐఎమ్ నాట్ నాలెడ్జ్ అనుకుంటే కనుక ఇఫ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఐ డిడ్ నాట్ సీ, బట్ ఎవరైనా చూసుంటే నాకు తెలియదు అండి. కుటుంబాలను పరామర్శించారా?
అండ్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అంటానికి ముందుకు వచ్చేసిన మహానుభావులు అందరూ ఏమైపోయినట్టు కూడా నాకు తెలియట్లేదు. అంటే ఒక సెలబ్రిటీ, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఓట్ల టైంలో గబగబా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకపోవడానికి బోల్డ్ రీజన్స్ చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం గురించి మాట్లాడేసి సామాజిక వర్గానికి రెచ్చగొట్టడానికి, అంటే ఒక మహాతల్లు ఉన్నారు, ఆవిడ వాళ్ళ సిస్టర్ పేరేమో చౌదరితో ఎండ్ అవుద్ది, ఈడు మాత్రం నాయుడు అంట. అంటే ఇప్పుడు నా కజిన్స్ లో అన్ని క్యాస్ట్లు ఉన్నారు, కానీ మరి ఒక సొంత సిస్టర్ ఒకళ్ళు చౌదరి ఒకళ్ళు నాయుడు ఎలా అయ్యారు అనేది నాకు బిగ్ క్వశ్చన్ టు ఎనీ టైం. వాళ్ళు కూడా రెచ్చగొట్టడానికి ట్రై చేసేసారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు అన్ని ప్రాణాలు స్టూడెంట్స్ పోతున్నాయి అంటే కూడా బయటికి రాకుండా ఎలా ఉండగలిగారు అనేది అర్థం కావట్లేదు. పైగా కొంతమంది స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ క్వశ్చన్ చేయడం కూడా రాంగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డుని అడగాలి అంటే ఎవరు యాక్షన్ తీసుకోవాలో కొంచెం నాలెడ్జ్ పెంచుకుని మాట్లాడితే బెటరు. ఎవరు మాట్లాడినా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు పోరాడుతున్నారు అనేది కూడా తెలుసుకుని మాట్లాడితే బెటర్. అంటే ఇంటర్మీడియట్ బోర్డుని అడగాలి అంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇంటర్మీడియట్ బోర్డు తీసేస్తాం అది ఫ్యూచర్లో. మరి అట్ ప్రజెంట్ ఈ ఇంతమందికి నష్టం కలిగింది డేటా అంటే. యాక్చువల్గా నాకు ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. అంటే 20 మార్క్స్ ఎప్పుడు తగ్గడం అనేది నాకు తెలిసి అట్లీస్ట్ 16 మార్క్స్ పడితే మనకి రైటింగ్ దాన్ని బట్టి చూసినా ఎలా చూసినా క్యాలిక్యులేట్ చేసుకుంటే అట్లీస్ట్ 16 to 20 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి ఒక స్టూడెంట్కి. మరి 0, 1, 2లు కూడా సింగిల్ డిజిట్లో మార్క్స్ ఎలా వచ్చినాయి అనేది హైలీ క్వశ్చనబుల్. మరి ఇలాంటి అవకతవకలు జరిగి మళ్ళీ ఇర్రెస్పాన్సిబుల్గా మీకు ఎక్కువ మార్క్స్ ఒక సైట్లో వచ్చి తక్కువ మార్క్స్ ఒక సైట్లో వచ్చినప్పుడు ఏది తక్కువ అయితే అది కన్సిడర్ చేయమని ఎలా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నారు అనేది కూడా ఇట్స్ రిలవెంట్. అంటే ఇర్రిలవెంట్ ఆన్సర్స్ చెప్తున్నారు. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఈరోజు దయచేసి మీరు ఎవరైనా సరే యాంటీగా ఎవరైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో దయచేసి మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, మీ వల్ల సమాజానికి వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది యూజువల్గా. దయచేసి మీ స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు మేము నష్టం చేస్తున్నామా లాభం చేస్తున్నామా అని చెప్పండి. అంటే ఒకసారి యూత్ చాలా అమాయకులు, వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని చాలా 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 బిగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారు వెనకాల పడుతున్నారు, ఓట్లు లేని వాళ్ళు ఓట్లు ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెనకాల పడి చెడిపోతున్నారు, ఆయన ఆదర్శంగా తీసుకుని చెడిపోతున్నారు అనుకున్న కొంతమంది. మరి ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కదా అని ఒకసారి రిఫ్రెయిన్ చేసుకోవడం బెటర్. జన సైనికుల్ని కుక్కలు నక్కలు అనే ముందు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది రిఫ్రెయిన్ చేసుకుని మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది కదా అని. వేరే ప్లేస్లో కంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలోకి వచ్చి ఉండి మాట్లాడండి ఇలాంటి స్టేట్మెంట్స్. యు ఆర్ వెరీ సేఫ్. ఎవరు ఏమీ చేయరు అనే హక్కు, అంటే ఇప్పుడు జన సైనికులు ఏమీ చేయరు, ఏమీ చేయలేరు కూడా మీ ఉద్దేశంలో. జన సైనికులు కాదు, ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతారో మీరు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు అన్ని ప్రజాసేవలు చేస్తారు కదా. అండ్ సంధ్యా గారు అనుకుంటా, సంధ్యా గారు యాక్చువల్గా షీఈస్ ఇన్ డీప్ అంటే శాడ్ మూడ్లో ఉన్నారు. సో ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ హర్. బట్ దేవి గారు ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు. దేవి గారు ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ సంధ్యా గారి సిచ్యువేషన్, తన బెస్ట్ ఫ్రెండ్ కోల్పోయి ఆవిడ కొంచెం బాధల్లో ఉన్నారు. సో డెఫినెట్లీ వీ అండర్స్టాండ్ దాట్ వే. బట్ దేవి గారు ఏమైపోయినట్టు, లేకపోతే సామాజిక వేత్తలు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏమైపోయినట్టు, ఎప్పుడు సినిమా రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా, మరి ఇప్పుడు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన ఏమైపోయినట్టు, ఒకళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కొంతమంది తయారవుతారు. అంటే ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ ఒకళ్ళని ఒకళ్ళ భవిష్యత్తు ఒకళ్ళకి మంచి చేద్దాం అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళని చెడగొడతారు కదా. ఈరోజు నిజంగా స్టూడెంట్ లైఫ్ రిస్క్లో ఉంది, వాళ్ళకి ఏం చేస్తారు? అండ్ ఏది ఫెయిల్ అవుతూనే ఉంటారు సరిగ్గా చదవకపోతే. ఎందుకు విద్యా ప్రామాణికాలు కరెక్ట్గానే ఉంటేనే స్టూడెంట్స్ అందరూ
ఫెయిల్ అవుతున్నారా అనేది కూడా చూసి మన వెరిఫికేషన్ ఉండాలి కదా. మరి గవర్నమెంట్ అంటే బాధ్యత అనేది నాకు తెలిసి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ స్టెప్స్. ఇప్పుడు ఎక్కడైనా ఒక సూసైడ్ జరిగింది అంటే దాని వెనకాల ఉన్న, ఇప్పుడు రైతులు సూసైడ్ చూసుకుంటే వాళ్ళ దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటో మనకు తెలుసు. వాళ్ళ పంటలు సరిగా పండట్లేదు అని, అలాగే విద్యార్థుల వెనకాల వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ స్ట్రెస్ ఉంది. మరి ఎంతవరకు దాని గురించి యాక్షన్స్ తీసుకున్నారు? ఇది ఇక్కడ ఈ రోజు జరిగింది కదా కదా, సూసైడ్స్ జరిగినాయి అనేది ఈ రోజు డేటా. వాళ్ళు తప్పు కూడా లేకుండా జరిగింది ఇష్యూ అయితే, ఇంతకు ముందు కూడా సూసైడ్స్ అయితే జరిగినాయి. అప్పుడు రీవాల్యుయేషన్ పెడితే వాళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చిన కిడ్స్ కూడా ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ వచ్చినాయి అని సూసైడ్ చేసుకున్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వీఆర్ ఫేసింగ్ సూసైడల్ కేసెస్ అని, ఎలా యాక్షన్ తీసుకోవాలో తెలియట్లేదు అని. మరి ఎగ్జామ్స్ ముందు నుంచి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అది ఎవరు నైతిక బాధ్యతగా తీసుకుంటున్నారు? ఏ గవర్నమెంట్లో ఏ సెక్షన్ వాళ్ళు, ఏ సెక్టార్కి సంబంధించిన మంత్రులు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి, మరి ఎందుకు వేస్ట్ కదా. ప్రతిపక్షం లేదు, ఇంకా ఏ శాఖ లేకపోతే యాక్చువల్గా నైతిక బాధ్యత తీసుకోకలేదు. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉండొచ్చు అండ్ డైరెక్ట్ మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే వేదాంతం అయిపోతుంది కదా. ఇంకా శాఖలు ఎందుకు నైతిక బాధ్యత తీసుకొని శాఖలు ఎందుకు, అది కూడా బిగ్ క్వశ్చన్. రేపొద్దున దేవాశాఖ, దేవాదాయ శాఖలో కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే యూ డెఫినెట్లీ డోంట్ టేక్ ఎనీ, అంటే ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ వాటికి మళ్ళీ ఒక మంత్రి వాళ్ళకి ఒక పదవి ఎందుకు అనేది కూడా నా క్వశ్చన్. మరి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. అండ్ అగైన్ అండ్ అగైన్ ఇంకొకటి, మార్పు అయితే స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఎవరు అన్యాయం జరిగితే ఊరికనే పరిస్థితుల్లో లేరు. ఇది గుడ్ సైన్ ఫర్, అంటే చాలా మంది చెప్పినట్టుగానే వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పుడైతే అంటే పెరుగుట విరుగుట కొరకే అని మన పెద్దలు ఊరికనే చెప్పలేదు. ఈ అహంకారం, ఈ దౌర్జన్యాలు పెరిగినప్పుడు డెఫినెట్గా ప్రజలు సమాధానం చెప్తారు. దాని గురించి మీరు బాగా వెయిట్ చేస్తున్నట్టున్నారు. మీ వాళ్ళకి పేషెన్స్ లెవెల్ అంటే తాడు తెగే వరకు లాక్కూడదు అంటారు కదా, మీరు తెగే వరకు లాగుతున్నట్టున్నారు. ఒకసారి మీరు పదవిలో ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే నైతిక బాధ్యత వహించాల్సిన స్టేచర్లో ఉన్న ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి. మీ పదవి అని కాదు, మీ ఎలా ప్రజలని ఎదుర్కోగలరు, వాళ్ళకి ఆగ్రహం వస్తే. ఈ ఈ విషయంలో మాత్రం నేను తెలంగాణ ప్రజలను ఎప్పుడూ ఎప్రిషియేట్ చేసేది ఒకటే, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు కరెక్ట్ రాంగ్ ఏది అనేది డెసిషన్ తీసుకోగలిగిన సమర్థత అయితే డెఫినెట్గా ఉంది. అండ్ దే విల్ గో విత్ ఇట్ అండ్ అంటిల్ దెన్ యూ డోంట్ పుల్ ద రోప్ అంటిల్ ఇట్ ఈస్ కట్. సో అండ్ నారాయణ కాలేజ్లో జరిగే ఆత్మహత్యల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. లేదండి, ఎప్పుడు అంటే కార్పొరేట్ కాలేజెస్, నాట్ ఓన్లీ నారాయణ బట్ ఆల్సో శ్రీ చైతన్య, ఇవన్నీ మనకు తెలిసినవే. అవి రకరకాల రీజన్స్ చెప్తారు, వాళ్ళు చదువుకోలేదనో, లేకపోతే ఇంటి దగ్గర గొడవ పెట్టుకుని వచ్చి ఇక్కడ చనిపోయారనో మనకి మీడియాలో తెలుసు. కానీ యాక్చువల్గా వాళ్ళు అనే మాటలు కానీ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ, యాజ్ ఐఎమ్ లైక్ అవి స్మాల్ ఇన్ స్మాల్ అంటే స్మాల్ స్కేల్లో ఉన్నప్పుడు మేము చదివాం కాబట్టి అట్లీస్ట్ ఐ నో. అంటే ఈ రోజైతే ఎక్కడ ఏ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయో, దానికి ఒక క్యాంపస్ ఒక ఏరియాలో ఉంటే 4-5 బిల్డింగ్లు ఒకే ఏరియాలో ఉండి మళ్ళీ దానికి ఒక నేమ్స్ ఒక స్టోరీలో, మేమున్నప్పుడైతే 6 మ్యాక్సిమం ఉండేవాళ్ళం, బట్ ఇప్పుడు 8-10 మెంబర్స్ని కూడా పెడుతున్నారని విన్నాను. మరి ఇలాగా ఓవర్ పెట్టేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేయడం అనేది ప్రతి కార్పొరేట్ కాలేజ్లో జరుగుతుంది. వీళ్ళు మరి ఫీజులు ఎందుకు కట్టించుకుంటున్నారు, వాళ్ళు గైడ్ లైన్స్ ఇవ్వకుండా ఎందుకు హెరాస్ చేస్తున్నారు అనేది, అట్లీస్ట్ ఇన్ని జరుగుతున్నప్పుడు పేరెంట్స్ అయినా ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా అంటే తిడుతున్నారు, కాన్సెప్షనల్ ఎడ్యుకేషన్ అంటే పడట్లేదు కొంతమందికి. అండ్ మా అన్న సీఎం అయిపోతే చేస్తారు, ముందైతే చేయరు తెలుసా మీకు, మీకు ఆ విషయం కూడా తెలుసో తెలీదో తెలియదు, కానీ మా అన్న సీఎం అయితేనే ఏదైనా చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే అలిగి వెళ్ళిపోతారు. పక్క రాష్ట్రం అయితే క్వశ్చన్ చేయడానికి మాకు ధైర్యం ఉండదు, బట్ మా అన్న సీఎం అయితే సూపర్.
ఎవరో రాశారండి నిన్న, నాకు అర్థం కాదు వాళ్ళ క్వశ్చన్ కి నిజంగా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో ప్రతిపక్షంలో మా అన్న లాంటి ఒక ఆయన ఉంటే అంట, విద్యార్థులకి ఇలాంటి బాధలు వచ్చాయి కదంట, ఆంధ్రాలో ఏం పేకలేపారు వీళ్ళ అన్నయ్య, ప్రతిపక్షంలో ఉండి అలిగి పాదయాత్ర మొదలెట్టారు వీళ్ళ అన్న. అలాంటి అన్నగారి గురించి వీళ్ళు చెప్తారు, ప్రతిపక్షంలో తెలంగాణలో ఉంటే అంట ఆ విద్యార్థులకు అలాంటి తిప్పలు రాకపోనంట స్టేట్మెంట్స్. వీళ్ళ ఏ2 మెంబరే చెప్పారు యాక్చువల్గా ఏమనంటే, మాకు అనవసరం తెలంగాణ విషయం, వాళ్ళు చూసుకుంటారు మేం కాదు అని. ఇంకా తెలంగాణలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే చేసేస్తారు అండి, ఎప్పుడు అంట సీఎం అయిన తర్వాత విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి చాలా న్యాయం చేసేస్తారంట. నమ్మండి, అదే మోసలో వెళ్ళండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే, నిన్న 1500 కోట్లే తీసుకున్నారంట యాక్చువల్గా, అది ఫెంటాస్టిక్ ఇష్యూ మాట్లాడారు వాళ్ళు. ఏంటంటే కేవలం 1500 కోట్లు మాత్రమే తీసుకున్నారంట జగన్ గారు. అంటే దొంగతనం 100 రూపాయలైనా 1000 రూపాయలైనా ఒకటే కాదు, చైన్ స్నాచరు మీ రెండు కాసుల చైన్ కొట్టేశాడా లేకపోతే పెద్ద హారం కొట్టేశాడా అంటే, చిన్న హారం కొట్టేసిన దొంగ బెటర్ దొంగ అంట, పెద్ద హారం కొట్టేసిన దొంగ శిక్షార్హుడు. ఇంత ఏకపక్షంగా ఆలోచించే ప్రజలు ఉన్నప్పుడు, ఆయనకి సపోర్టర్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పగలం అంటే, వాళ్ళు సంతోషం సునకానందం పొందేస్తున్నారు యాక్చువల్గా. 1000 కోట్లు అన్నారు కాదు, 1500 కోట్లే పర్వాలేదు. 1500 కోట్లు అంటే అన్ని జీవితాలు బాగుపడతాయి వీళ్ళకి, ఏమన్నా తెలుసా? ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వేస్ట్ కానీ వీళ్ళ గురించి మాట్లాడతాం, బట్ స్టేట్మెంట్స్ ఆర్ లైక్ దట్. అలాంటి ప్రజలు ఉన్నంతసేపు మార్పు అనేది కొంచెం కష్టం. కాకపోతే ఏంటంటే, మనం ట్రయల్ మనం చేస్తున్నాం కాబట్టి, క్వశ్చన్ చేసేది జనసేన ఆల్వేస్ ఫర్ క్వశ్చనింగ్. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరుస్తా అంటే, కళ్ళు తెరవడం కాదు, ఇన్ని ఇష్యూస్ మొన్నటి వరకు ఎలక్షన్స్ వరకు ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేయరు. ఏ విషయంలో క్వశ్చన్ చేశారంటే, మనం 100 పైన ఇష్యూస్ మన పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది అని మనం చెప్పిన వాళ్ళు చెవిలో ఏమంటారు, సీసం పోసుకున్నారో ఏమో అది అంటారు కదా, అలాగా పోసుకుని ఉన్నారు, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే అయ్యింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయడం కూడా తప్పంట, అది చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళని పట్టించుకోవడం మానేసి, మన జనసేన సైనికులకి ఎలక్షన్స్ కానీ విన్నింగ్ ఆర్ లూజింగ్ కానీ కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి, డెఫినెట్ గా వీ విల్ కంటిన్యూ క్వశ్చనింగ్ అండ్ వీ విల్ కంటిన్యూ అవర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ వాట్ ఎవర్ వీ కెన్ డూ. ప్రజల సమస్యలు మనకి ముఖ్యం, ప్రజల్లో మార్పు రావడం అనేది ముఖ్యం కాబట్టి, దానికోసం మనం ప్రతి క్షణం ప్రతిరోజు మన ట్రయల్ మనం వేద్దామండి. హాయ్ అండి చిరంజీవి గారు అండ్ కర్ల హరినాథ్ గారు, జై జనసేన, జై హింద్ అండి. అండ్ దుర్గారావు గారు, జై జనసేన. రమేష్ అప్పూరి గారు, హాయ్ అండి. దుర్గారావు గారు, జై జనసేన. సో డెఫినెట్ గా మనకి మన అధినాయకుడు మన జనసేనాని ఏం చెప్పారో అదే మనం కంటిన్యూ అవుదాము. అండ్ వీ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ హూ అవర్ లైక్, అనవసరంగా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఫేమస్ కూడా చేయొద్దు కొంతమంది. అందుకే నేను యూజువల్ గా పేర్లు అయితే చెప్పను, ఎందుకంటే అన్నెసరీ మ్యాటర్స్ కెనాట్ హ్యావ్ లైక్ హైప్, షుడ్ నాట్ హ్యావ్ హైప్. ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పరాన్న జీవిలాగా ఆయన తిడుతూనే ఇంకా 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 ఫేమస్ అవడానికి ఇంకా చేస్తున్న కృషి అందరికీ చాలా మందికి తెలుసు. సో జస్ట్ లీవ్ దెమ్ లైక్ ఎ బ్యాక్టీరియా ఆర్ ఫంగస్. అదేంటంటే మనకి ఎక్కడైనా నాచు పడితే ఏం చేస్తామంటే, కొన్నిసార్లు క్లీన్ చేయడానికి ట్రై చేసినా అవి కొన్ని ఏరియాస్కి మనం వెళ్ళకపోతామే బెటరు, అవాయిడ్ చేద్దాం ఆ ప్లేసెస్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ దగ్గరికి మనం కాదు కదా, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ క్లీన్ చేయించడం బెటర్ కానీ మనం వెళ్ళకూడదు. సో డెఫినెట్ గా దాని మీద రాయి అసలు వేయకూడదు. సో అలాంటి సెప్టిక్ ట్యాంక్స్ ని మాత్రం వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏమో మన కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళే తలుచుకుంటూ ఉంటారు కాబట్టి లేద్దాం. ఇప్పుడు హిరణ్యకశిపుడు కానీ నరకాసురుడు కానీ కృష్ణుణ్ణి విష్ణుమూర్తిని ఎక్కువ తలుచుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి మనసులో కలల్లో కూడా ఆళ్ళే వస్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రధాన వాళ్ళు
ఇంకా అంత యాక్చువల్గా ఆ రాక్షసులతో కూడా వెళ్ళిన పోల్చడం అనవసరం. వాళ్ళకున్న వ్యక్తిత్వం కూడా వీళ్ళకి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ప్రజల వరకు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళు వీళ్ళకే వాళ్ళకి వాళ్ళే మంచి చేసుకుంటున్నారో చెడు చేసుకుంటున్నారో మనకు తెలీదు. సో లెట్ దమ్ లీవ్ లైక్ పరాన్న జీవులు, బేసిక్గా అలాగే వదిలేద్దాము. అండ్ దట్ ఈస్ ఫర్ ఇట్. కానీ స్టూడెంట్స్ మాత్రం రిమైన్ ద సేమ్ అండి, ధైర్యంగా ఉండండి. మీకు మేమందరం తోడుగా ఉన్నాము. ఎప్పుడైనా మీకు ఎనీ టైం కొంచెం కష్టంలో ఉంది అంటే జనసేన జన సైనికులకి మీరు అందుబాటులో ఉంటే, మీరు ఏ కష్టంలో ఉన్నారో చెప్తే మాకు వీలైనంత వరకు మేము మీకు హెల్ప్ చేయడానికి, మీకు తోడు ఉండడానికే ట్రై చేస్తాము. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ బీ బ్రేవ్. అండ్ ఇలాంటి చిన్న చిన్న క్షణికావేశాలతో మీ తల్లిదండ్రుల్ని మీ భవిష్యత్తుని రెండింటిని బాధ పెట్టద్దు అండ్ హర్ట్ చేసుకోవద్దు. మీరు హర్ట్ చేసుకోవద్దు, మమ్మల్ని హర్ట్ చేయొద్దు. మీ ప్రాణాలు మాకు కూడా చాలా ముఖ్యం అండ్ మీ భవిష్యత్తు మీకు ముఖ్యం, మీరు మాకు ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.